ఈరోజు పారాయణమేం లేదు, ఓరక కర్మ పునర్జన్మ దాని గురించి మాత్రం చెప్పి పంపించేస్తే వర్షం పడేస్తుంది. కాబట్టి మెయిన్ టాపిక్ ఏంటంటే పాపాత్ములకేమో అన్ని సుఖాలే, పూజలు చేసే వాళ్ళకేమో అన్ని కష్టాలే, ఎందుకు అసలు దేవుడు ఉన్నాడా అది దాని గురించి ఇలా నీట్గా చెప్పుకుందాము. జాగ్రత్తగానండి, ఎక్కడన్నా వినే వాళ్ళకి డౌట్లు వస్తాయి. మీరు ఇన్ని రోజులు నన్ను ఒక డౌట్ కూడా అడగల, ఆ అమ్మాయి వచ్చింది 2 రోజులు, 2 రోజులు 20 డౌట్లు అడిగింది. మీరు ఇన్ని రోజులు ఏమన్నారు, మరి మీకేం డౌట్ వచ్చినా మధ్యలోనే అడిగేయండి, మళ్ళీ చివరిదా గుర్తుండేదో ఉండదు. కాబట్టి ఏమైనా డౌట్ వస్తే అమ్మటిని అడగండి, సిగ్గుబాటు కాకండి. ఎవరేం లేరు ఇప్పుడు, ఎవరు ఏమనరు కాబట్టి. మిమ్మల్ని తెలుసుకోకపోతే ఇంకా నేను వెళ్ళిపోతా వచ్చే నెలలో, ఇంకెవరు చెప్పేవాళ్ళు కూడా ఉండరు. మీరు నాకు నాకు ఒక మాట ఇచ్చారు గుర్తుందా, కనీసం ఎంతమందికి గుర్తుంది, అందరు గుర్తుందా ఏమని ఇచ్చారు? అది కాదు, నేను ఉన్న రోజులు వస్తానన్నారు. సరే ఉన్న రోజులు వస్తానన్నారు, గుర్తుంది అదన్నా, గుర్తుంటే చాలు కనీసం. అందరు గుర్తుందిగా, మర్చిపోయారేమో అని చెప్పి. సరే, పాపము పుణ్యము కష్టాల మంచి పనులు చేసేవాళ్ళకి అన్ని కష్టాలే వస్తుంటాయి, పుణ్యాలు చేసేవాళ్ళకి ఏమో అన్నీ, అదే పుణ్యాలు చేసేవాళ్ళకి అన్ని కష్టాలే, పాపాలు చేసేవాళ్ళు మాత్రం సుఖంగా ఉంటారు, బాగా డబ్బులు ఉంటాయి, అన్ని సుఖాలే అని అనుకుంటారు. కానీ అలా ఎవరో కానీ మనకేమన్నా తెలుసా, మనం వీళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి అని చూసామా, అసలు ఈ పాపం పుణ్యం అంటే ఏంటంటే, మీకు చెప్పాను 84 లక్షల జీవరాశులు అంటే 84 లక్షల జంతువులు లాంటివి భూమి మీద ఉన్నాయి. అవన్నీ జంతువుల జన్మలు ఎత్తిన తర్వాత మనిషి జన్మ వచ్చింది. మనిషి జన్మ అంత ఉత్తమమైనది, అంత గొప్పది. ఈ జన్మలోనే మీరు కనుక ఈ మనిషి పుట్టిన తర్వాత కనుక మీరు కనుక దాన్ని మంచిగా ఉపయోగించుకొని మంచి కార్యాలు చేస్తా ఉంటే, అప్పుడు మీకు ఇంక ఏ జన్మ అసలు ఇంకా జన్మ అంటూ లేని మోక్షం వచ్చింది, కైవల్యం దేవుడి దగ్గరికి. దేవుడి దగ్గరకు చేరుకుంటే ఇంకా అక్కడ ఏముండవు అనమాట, ఇంకా అంతా దేవుడే, ఇంకా మనకి ఇంకా జన్మ అంటూ ఉండదు ఇంక అప్పటికి. అలా కాకుండా ఇంకా మనం ఇలాగే పాపాలు పుణ్యాలు ఇవన్నీ చేస్తూ ఉన్నామనుకో, నువ్వు పాపం చేసావనుకో, ఆ పాపం అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. పుణ్యం చేసావనుకో, ఆ పుణ్యం అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. ఓకే పాపం అంటే చెయ్యము, సరే పుణ్యం చేయకుండా ఎలా ఉంటాం, పాపం చేయట్లేదంటే పుణ్యం చేస్తున్నాం అనే కదా. అంటే ఆ పుణ్యానికి ఆ పుణ్యాన్ని దేవుడికి అప్పగించాలి, దేవుడికి అర్పించాలి. అదేంటి, అలాగే పాపాన్ని కూడా అర్పిస్తా దేవుడికి, అప్పుడు మోక్షం వచ్చేసింది కదా అంట. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఎవరో నీకు తెలియని వాళ్ళు ఎవరో ఉన్నారనుకో, నీకు 1 లక్ష రూపాయలు అప్పు, 1 లక్ష రూపాయలు డబ్బులు ఉన్నాయి నీ దగ్గర. 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తా అంటే తీసుకుంటారా తీసుకోడు వాడు ఓరక? ఆ 1 లక్ష రూపాయలు అప్పు ఇస్తాను తీసుకోమంటే తీసుకుంటారా? అలాగే నీకున్న పాపమేమో అప్పు లాంటిది, నీకున్న పుణ్యమేమో నీకు నీ దగ్గర ఉన్న డబ్బు లాంటిది. అదేవిధంగా నువ్వు పాపం ఇస్తారంటే తీసుకోరు, ఎవరు పుణ్యం ఇస్తారంటేనే తీసుకుంటారు. మీకు వాల్మీకి కథ తెలుసా, రామాయణం చెప్పినప్పుడు చెప్తా. అయితే ఆయన పాపం చేస్తున్నాడని చెప్పి ఒకసారి సప్త ఋషులు ఆయన అడుగుతాడు, నీ పాపంలో నీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పాలు పంచుకుంటారేమో అడిగని చెప్పి. అయితే అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్తే నీ పాపంతో నాకేం పని అని అంటారు. అదేవిధంగా పాపాన్ని ఎవరు పంచుకోరు, కానీ ఆయన తెచ్చుకున్న డబ్బులు మాత్రం నీ వాటా కావాలని అంటారు. అందుకే మనం ఏం పాపం చేసినా దాన్ని అనుభవించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పూర్వ జన్మలంతా కలిపి ఇంత ఇంత పాపము ఇంత పుణ్యం చేసావు అనుకో, ఇది కొండాలనుకోను కొంచెంసేపు, ఈ కొండంత పాపం ఈ కొండంత పుణ్యం చేసావు అనుకో, అది అలాగే పేరుకో దాన్ని, రెండు కర్మ అని అంటారు దాన్ని, పాపాన్ని పుణ్యాన్ని రెండు కలిపి కర్మ అని అంటారు. ఆ కర్మ నీవు ఒకే జన్మలో అనుభవించలేవు, అంత ఉండిద్ది అది. అందుకని చెప్పి దేవుడు కరుణామయుడు అని చెప్పాను కదా ఆయన. ఆయన మనం అందరం ఆయన పిల్లలు, మేము అందరం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంత బ్యాగ్ ఒకే మూట వేసుకొని పోయామనుకో, అబ్బాయి ఎక్కువ ఎక్కువ మోసేస్తున్నారా, ఇంట్లో వాళ్ళు బాధపడుతుంటారు కదా. అలాగే దేవుడు కూడా ఓలం బ్యాగ్ మోస్తేనే ఇంట్లో వాళ్ళు అంత బాధపడుతున్నారే, మరి అంత పాపం ఒకేసారి దేవుడు మనకిస్తాడా? అదేవిధంగా అందుకని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే చాలా జన్మలు ఇచ్చి ఆ జన్మలో వాటిని అనుభవింపజేస్తాడు. అందుకే కొంచెమే నువ్వు ఎంత పాపం చేసినా కొంచెం పాపం ఇచ్చి దాంట్లో సంతోషం ఎక్కువ ఇస్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కొండ అనుకో, ఈ పెద్ద కొండ పాపం అనుకో, ఈ పెద్ద కొండ పుణ్యం అనుకో దీన్ని. అప్పుడు ఏం చేస్తాడంటే సంచిత కర్మ ప్రారంభ కర్మ అని ఉండిద్ది. సంచిత కర్మ అంటే పేరుకొని పోయింది అనమాట, అది వచ్చే జన్మల్లో వచ్చింది. ప్రారంధం అంటే ఈ జన్మలో నువ్వు తెచ్చుకున్న పాపం అది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జన్మలో నువ్వు ఇంత పుణ్యం తెచ్చుకున్నావు అనుకోండి, ఇంత పుణ్యం తెచ్చుకున్నారనుకోండి, దానికి అనుగుణంగా పాపం కూడా తెచ్చుకుంటారు. ఇంత దాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే మీరు, పుణ్యాన్ని పాపాన్ని. సరే, ఈ పాపం ఈ పుణ్యం ఎలా వచ్చిందంటే, నీకు తల్లిదండ్రులు ఉండటము,
మళ్ళీ నీకు అనారోగ్యాలు అదే జబ్బులు అలాంటివి ఏం లేకపోవడము ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఈ పాపం ఏంటంటే కొంతమందికి తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళు ఏదో పూర్వజన్మలో ఏదో పాపం చేసుకుంటారు. తల్లిదండ్రులు లేకపోతే పూర్వజన్మలో ఎవరికో బిడ్డను వేరు చేయడం కానీ, తల్లి దగ్గర ఉండి బిడ్డను వేరు చేయడం కానీ, లేకపోతే ఇద్దరు భార్యాభర్తలను చంపేయడం కానీ, లేకపోతే ఎవరి తల్లిదండ్రులైనా చంపేయడం కానీ, ఇలా చేస్తే వాళ్ళకి ఈ జన్మలో తల్లిదండ్రులు ఉండరు. మనం అనుకుంటాం కదా అన్లక్కీ అని చెప్పి, ఈ పాపం చేసిన వాళ్ళతో పోలిస్తే మనం లక్కీయే కదా. ఈ పుణ్యంలో మనకి ఆ తల్లిదండ్రులు ఉన్నారు. కొంతమందికి అయితే అసలు కనీసం తినడానికి తిండి కూడా ఉండదు. మనం వాళ్ళతో పోల్చుకుంటే నయమే కదా, మనం ప్రతిరోజు 3 పూట్ల తింటున్నాం, మనకేం దానికేం లోటు లేదు కదా. కొంతమందికి ముక్కు ఉండదు, అదే చేతులు ఉండదు. వాళ్ళతో పోల్చుకుంటే మన నయమేక, వాళ్ళు పూర్వజన్మలో ఎవరికో ఏదో చేతులు నరికేయడం అలాంటిది ఏదో చేతులకి ఏదో ఆపద తలబెట్టుంటారు కాబట్టి వాళ్ళకి చేతులు పోయినాయి. వాళ్ళతో పోల్చుకుంటే మన నయమేక, కొంతమందికి అసలు కళ్ళు ఏ ఉండవు, కళ్ళు ఏ ఉండవు, కొంతమందికి చెవులు వినిపోవు. పూర్వజన్మలో వాళ్ళు చేసిన పాపాన్ని బట్టే వాళ్ళకు ఇస్తారనమాట ఇవన్నీ. అంతేగాని నువ్వు పుణ్యం చేస్తే దేవుడు ఏమన్నా మనకు శత్రువా? కాదు. మనమేదైనా ఆయనకు కుళ్ళ, లేకపోతే ఈర్ష, వీడు నాకు నచ్చలేదు వీడికి ఇస్తాను అని చెప్పి కాదు. ఆయన ధర్మం ఆయన పాటిస్తున్నాడు. ఆయన సృష్టి చేసేటప్పుడు ఏం చేశాడంటే ఈ రూల్స్ అన్నీ పెట్టాడు అనమాట. చేసిన పాపము పుణ్యం అంతా అనుభవించాలి అని చెప్పేసి, లేదు నేను పూర్వజన్మలో ఏదో తెలియక పాపం చేశాను, నేను ఇప్పుడు బాధపడుతున్నాను, ఏం చేయాలంటే బ్రహ్మదేవ పూజ చేయటమే దానికి, ఇంకేం లేదు. దేవుణ్ణి ఆరాధన, దేవుణ్ణి కనుక పూజ చేస్తే ఆ పాపాలన్నీ కరిగిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కథ జరిగింది. బ్రహ్మదేవుణ్ణి నా రాత మార్చమని ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన రాత ఏం బాగాలేకపోతే, అయితే అప్పుడు ఏం చేశాడంటే, నీ రాతను నేను మార్చలేను కానీ మీ రాతను మీరే మార్చుకోగలరు, నేను కూడా బ్రహ్మ కూడా మీ రాతను మారలేడు కానీ మీరు చేసే పూజలు వ్రతాలు నోములు ఉపాసనల వల్ల మీరు మీ రాతను మార్చుకోవచ్చు, మీ పాపాన్ని కరిగించుకోవచ్చు అని అంటారు. ఆ పాపాన్ని కరిగించుకోవడానికి ఈ పూజలు ఇవన్నీ చేయటం. అందుకే కానీ దేవుడి మీద మనకి ఏది ఈర్ష కాదు. ఒకవేళ ఆయనకు నిజంగా మన మీద అంత కోపం ఉందనుకో, ఈ రూల్స్ అన్ని అదే ఇది పెట్టడు కదా, పూజ చేస్తే పాపాన్ని పోగొడతాను అని చెప్పేసి, పూజ చేసిన పాపం పోగొట్టను అంతే ఉండిద్ది అని అంటారు. పూజ చేస్తే ఎలా పాపాలు పోతే అనుభవించాలి కదా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు పూర్వజన్మలో ఏదో పాపం చేసావు అనుకో, ఆ పాపం కొద్దీ నీకు ఈ జన్మలో యాక్సిడెంట్ అయ్యి కాలు పోవాలి. కానీ ఏమైద్ది, ఆ యాక్సిడెంట్లో ఓవర్కి నీ నువ్వు ఏదో బాగా ఈ జన్మలో ఆ పాపం పోయే దానికి తగ్గట్టు మంచి పుణ్యం కనుక చేసావనుకో, ఏదో నలుగురికి సాయం చేయటము లేకపోతే దేవుడిని పూజించడము ఇలాంటివి కనుక చేసావనుకో, ఆ కాలు ఇరిగి ఆ కాలు పోయే కాడ నీకు వరకు కాలు బెనికిద్ది అంతే. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పెద్ద పూర్వజన్మలో నువ్వు ఏదో పెద్ద పాపం చేసావు, ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేసి ఎవరినో చంపేశారనుకో, ఈ జన్మలో నీకు కూడా అరా దానికి వడ్డీ పెరుగుతూ ఉండిద్ది ఆ పాపానికి. అయితే ఈ జన్మలో కూడా ఏదో బాంబ్ బ్లాస్ట్లో నీ ప్రాణం పోవాలి. కానీ ఏం చేస్తాడు, ఆ బాంబ్ బ్లాస్ట్లో ఓరక నీకేదో చిన్న దెబ్బతో పోగొడతాడు నువ్వు కనుక ఈ జన్మలో మంచి పుణ్యాలు చేస్తే. ఒకవేళ నిజంగా దేవుడికి మన మీద కోపం ఉందనుకో, ఇలా ఏం చేయడుగా, సరే నువ్వు నీ పాపం నువ్వు అనుభవించాల్సిందే, నీ చావు నువ్వు చావు అని చెప్తాడు. ఇవన్నీ మన కోసం ఏం పెట్టడు కదా. అందుకే దేవుని అంటే, నిన్న ఒక ప్రశ్న వచ్చింది, ఏంది దేవుడికి అందరిని ఎందుకు ఇలా చూస్తాడు, ఒక్కొక్కరిని ఒక్కోలాగా ఎందుకు చూస్తాడు, ఏదో ఆ ప్రశ్న ఒకసారి చెప్పండి గుర్తుందా ఎవరికన్నా. దేవుడు నిజంగా ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు కలిగిస్తున్నాడు అందరికీ అని అని చెప్పేసి అని అన్నారు. నేను చెప్పాను మనం చేసుకున్న పాపాన్ని బట్టే ఉండిద్ది. ఇంకొకటి, ఒకవేళ ఇప్పుడు నువ్వు ఈ జన్మలో మరిన్ని పాపాలు చేసేసావు, ఈ పాపానికి వడ్డీ పెరుగుతూ ఉండిద్ది వచ్చే జన్మలకు అలా అలా అలా, ఇంకా అది పెరుగుతా 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 ఇంత పెద్ద గొప్ప అయ్యిద్ది, పుణ్యాల కంటే పాపం ఎక్కువైపోయిద్ది. ఈ వడ్డీ పెరుగుతూ ఉండిద్ది కదా. మనం మామూలుగా 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాం అనుకో, అది ఒక 10 సంవత్సరాలకి ఈ 1 లక్ష అలాగే ఉంటాయి, కానీ సంవత్సరానికి 24,000 లెక్కన 10 సంవత్సరాలకి ఎంత అవుతాయి, 2,40,000 అవుతాయి. దానికి మళ్ళీ 3 సంవత్సరాలకు ఒకసారి తిరగ కట్టాలి, అలా 4-5 లక్షలు అవుతాయి. అలా ఈ పాపం పెరిగిపోతూ ఉంటుంది. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఈ జన్మలోనే కొంచెం పాపం అనుభవించేస్తాడు, అందరికీ కల్పిస్తాడు అనమాట. అదేంటంటే కరోనా తెప్పించడము, ఇప్పుడు ఈ వ్యాధి అంతా పుట్టింది ఎందుకు. ఒకవేళ మనం మంచి కార్యాలు చేస్తాం, మంచి పుణ్యం కనుక చేస్తూ ఉన్నామని అనుకో, దేవుడు ఆ కరోనా అలాంటివి ఏం పుట్టాడు. ఎప్పుడైతే మనం చేసిన పాపాలు ఎన్ని పోతాయో అప్పుడే ఆ కరోనా పోయిద్ది. అదేవిధంగా ఇంతకుముందు ప్లేగు వ్యాధి అని చెప్పేసి ఏవో కొత్త కొత్త వ్యాధులు అంతకుముందు వచ్చాయి 100 సంవత్సరాల క్రితం అట్లా, అవి కూడా అంతే. నీ కర్మ మన భూమిలో చేసిన పాపం అంతా కొంచెం మేరకు అంటే వచ్చే జన్మలోకి అది పోకుండా ఈ జన్మలోనే అనుభవించి చేశాడు అనుకో, వచ్చే జన్మలో వాడికి సుఖాలు ఎక్కువ అయితే పాపం తక్కువ అయింది. అంతేగాని ఒకవేళ నిజంగా దేవుడు గనక మన మీద ఏదైనా కోపమో లేకపోతే ఎందుకు ఈ కష్టాలన్నీ కలిగించడమో అని అనుకుంటే, ఇవన్నీ ఏ మనకి మంచి మంచి ఆప్షన్స్ ఏమి ఇవ్వడు కదా. పూజ చేస్తే పాపం పోయిద్ది, లేకపోతే ఇలా కాలు ఇరిగే కాడ ఓర కాలు బెనికేటట్లు ఇలా ఏం చేయడుగా, కాలు ఎరగొట్టే కాడ కనీసం ప్రాణాలు కూడా తీసేసి అంత శక్తి ఉంది ఆయనకి.
కాబట్టి ఇలా ఇంకెప్పుడు దేవుని అలా అనగాకండి. ఇంకోటి ఏంటంటే ఏదో చెప్దాం అనుకున్నా, మనం చేసిన ఈ పాపాలు మనల్ని ఎలా తగులుకుంటాయి అంటే ఒక జబ్బు రావటం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో పూర్వజన్మలో ఏదో పాపం చేసావు అనుకో, దానికి అనుగుణంగా ఈ జన్మలో నీకు ఏ దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏ షుగర్ రావడము, క్యాన్సర్ రావడము, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా పద్దెనిమిది తర్వాత వచ్చే ఈ వ్యాధులు, అలాంటివి రావడము ఇలా జరుగుతాయి, అందరికి వస్తాయి ఆ షుగర్లు బీపీలు ఇవన్నీ. నిజంగా దేవుడికి మన అందరి మీద కోపం ఉంటే నేను వచ్చిన ప్రశ్న అదే, దేవుడు నిజంగా మంచోడు అయితే అందరికీ సుఖాలు కలిగించవచ్చు కదా ఎందుకు కష్టాలు కలిగిస్తాడు అని చెప్పి ప్రశ్న వచ్చింది కదా. నిజంగా దేవుడికి అందరి మీద కోపం అయితే చాలామందికి ఆ రోగాలు ఏం లేవు, ఆరోగ్యంగా చాలా రోజులు బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికో పూర్వజన్మలు ఏదో పాపం చేశాం కాబట్టి ఈ జన్మలో అనుభవింపజేస్తున్నాడు. ఒకవేళ ఆ పాపాన్ని అలాగే పెట్టారనుకో ఇంకొక ఒకే జన్ అదే వచ్చే జన్మకి అలా ఒడ్డి పెరుక్కుంటా పోయేసి చాలా అయింది, ఎంత అయిద్ది తట్టరి అయిద్ది, అప్పుడు ఇంకా అనుభవించలేక చేస్తాం. పుణ్యాలేమో అసలు చేస్తాము మనము, అది ఎలాగో మనకు తెలిసిందే. రోజుకి ఎన్ని పుణ్యాలు చేస్తారో లెక్క ఏముంటే మనం మీరు ఎన్ని చెప్పారు, పాపాలు ఎన్ని చేస్తారంటే ఎన్ని చెప్పారు. మరి అందుకే పూజలు చేసామనుకో ఆ పాపాన్ని దగ్గ ఇది పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏం చెప్పాను, చెట్టు కొట్టేస్తే పాపము, ఆ పాపానికి బ్యాలెన్స్ చేసేటట్టు దేవుడు నామని చెప్పిస్తే దానికి బ్యాలెన్స్ అయిపోయింది, ఆ పాపం కరిగిపోయింది. అందుకే ఇవన్నీ చేయించేది. కొంతమంది నేను ఎవరి దగ్గర ఎప్పుడో కానీ ఒక మాట విన్నా, ఎవరి దగ్గర స్కూల్లోనో మరి కాలేజీలోనో ఎవరికో ఇలాగే కథలు చెప్తుంటే దేవుడు పూజ చేస్తే చెయ్యరు కొంతమంది, ఎందుకు దేవుడి మీద అట్లా ఇలా అంటే వాళ్ళు అన్నారు, ఎవరిష్టం వాళ్ళది మనం అనేది ఏంది అని అంది ఒక ఆమె. మనం చెప్పేది ఏంది, ఎవరిష్టం వాళ్ళు చేసుకుంటే చేసుకుంటారు లేకపోతే లేదు ఓ మనం అనకూడదు వాళ్ళని అనింది. అప్పుడు నేను తిరిగి అన్నాను ఆమెని, సరే ఎవరిష్టం వాళ్ళది కదా, నువ్వు ఒకసారి ఒక మాట అన్నావు గుర్తుందా, రామచంద్ర ఒక టీచరు ఆమెకు పెళ్ళి అయ్యింది, ఒక టీచరు కాలేజీలోనే అక్కడ మరి ఆమెకు పెళ్ళి అయింది కానీ వాళ్ళ భర్త చనిపోయాడు, అయితే ఆయన ఆమె చాలా మంచిది పాపం, అయితే ఆమెకు మామూలుగా డ్రెస్లే తర్వాత డ్రెస్లే మామూలుగా చీరలు కట్టుకుంటారు కదా, ఆమె అయితే డ్రెస్లు వేసుకుంటుంది మామూలుగా, అయితే అప్ప పాపం ఏంది ఏమంటాం మనం ఏమన్నా కొత్త కొత్త స్టైల్ కనుక వస్తే ఎచ్చులు చేస్తుంది నైస్ పీసులు మరిగింది ఇలా అంటాం కదా, అలా అనింది. నిజంగా ఎవరిష్టం వాళ్ళది అని అనుకున్నప్పుడు నోరు మూసుకొని కుక్కలు కూర్చోవచ్చుగా, ఎవరిష్టం వాళ్ళది ఆమె డ్రెస్ ఆమె వేసుకుంది మరి ఇదెందుకు. పూజ దగ్గర అయితే ఏమైనా మంచి పనులు చేసే దగ్గర అయితే చేయకపోయినా పర్వాలేదు ఎవరిష్టం వాళ్ళది, చెడ్డ పనులు మనం అనేది అయితే ఏం కాదు అనొచ్చు, అదే అక్కడ ఉన్న బుద్ధి ఇక్కడ కూడా ఉండాలిగా. మరి ఎక్కడెందుకు కుక్కలు ఆగేది ఇలాంటి వాటి దగ్గర, ఎవరైనా ఒకరు పూజ చేస్తున్నారంటే అబ్బా అసలు ఎంత కుళ్ళుకొని చేస్తాం వాళ్ళని ఎట్లా ఆపాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనలో ఎవరికి అసలు భక్తే లేదనుకుందాం, మనం ఎవరు పూజ మనం ఎప్పుడన్నా ఒక్కసారి ఇంట్లో కనుక పూజ చేసామనుకో అంతే మన పని, అబ్బో భక్తి వచ్చింది అయ్యి మా అజయ్య గారికి అని అంటారు, అన్నారేమని చాలాసార్లు అనే ఉంటారు ఎన్నోసార్లు. ఇలా అని వాళ్ళ పాపం మూట కట్టుకోవటమే మనల్ని చేయకపోవడం. మామూలుగా అంటే ఆ ఎవరు పట్టించుకునే వాళ్ళు అయితే ఏం కాదు కానీ మనలాగే ఏమన్నా ఒక మాట అంటే బాధపడే వాళ్ళు ఇలా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకో వాళ్ళ పరిస్థితి అని మానేస్తారుగా మధ్యలోనే, ఆ పాపం వాళ్ళకు చుట్టుకుంటుందిగా, ఎందుకు అదంతా నోరు మూసుకొని కూర్చోక. ఇక్కడ ఇది ఎప్పుడు మన జీవితాలు అదే మన ఇళ్ళల్లో ఎప్పుడు జరగల, మామూలుగా బయట ఇలా జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి నన్ను ఒకసారి కాలేజీలో ఈ మధ్య ఒక డౌట్ అడిగాడు, మంచి డౌటే, వాడేమి చెడ్డగా ఏమి అడగల, ఏమడిగాడంటే అధర్మం పెరిగిపోతే దేవుడు వస్తారంటాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు రాలేదు ఇన్ని పాపాలు పెరిగిపోయినాయి కదా కలియుగంలో అని చెప్పేసి అడిగాడు. దానికి ఆన్సర్ ఏంటంటే నిజం చెప్పాలంటే ఈ యుగంలో కంటే పాపం అప్పుడే ఇంకా ఎక్కువైపోయింది, కృష్ణుడు వచ్చినప్పుడు రాముడు వచ్చినప్పుడు, అప్పుడు యజ్ఞాలు అసలు చేయనీయకుండా రాక్షసులంతా కలిసి బ్రాహ్మణులందరిని చంపేయడము జనాలందరిని చంపేయడము అంత అధర్మంగా ఉండేది, అందుకని చెప్పి అప్పుడు దేవుడు వచ్చాడు. ఇప్పుడు కూడా ఎప్పుడైతే అధర్మం పెరిగిపోయిద్దో అప్పుడు దేవుడు వస్తాడనమాట. ఆయనతో మన ఆది శంకరాచార్యులు ఉన్నారు కదా, ఆయన కూడా దేవుణ్ణి నమ్మకుండా ఇలా అదైవిక మతాలు అవన్నీ వచ్చినప్పుడు ఆయన వచ్చాడు. అదేవిధంగా పోతులేరు గారు బ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు, ఆయన కూడా అంతే, వేదం ఇదంతా పోయినప్పుడు దాన్ని మళ్ళీ నిలపడానికి కాలజ్ఞానం రాసి అన్నీ కాపాడాడు. షిరిడి సాయిబాబా వచ్చాడు, ఆయన కూడా ఎందుకు వచ్చాడు, మత కలహాలు ఇవన్నీ వచ్చి అందరు కొట్టుకుంటున్నారని చెప్పేసి దాన్ని కాపాడటం కోసమని వచ్చాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వస్తారు ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు, అంతేగాని నువ్వు మనం పిలవంగానే వస్తాడా, మనం అంత పుణ్యవంతులమా, రోజుకి ఎన్ని పాపాలు చేస్తామో ఇందాక చెప్పింది, ఏందో మీ ముఖాలు అందరూ అట్లా పెట్టారు అసలు చెప్పడం ఇష్టం ఉందా లేదో మరి ఏంటో అసలు డౌట్ వస్తే లేదో మరి చివరిలో.
వెంటనారా లేదా మరి మనసుకి అక్కట్ల అది మనమేమి దేవుడు మనకి ఎంత జీవితాన్ని ఇచ్చారు కదా, మీరు రోజుకి ఎన్ని సుఖాలు అనుభవిస్తారు చెప్పండి, పొద్దున్న లేచిన కాడి నుంచి చెప్పండి, ఒక్కొక్కటి ఒక్కటి చెప్పండి. పొద్దున్నే అన్నం తింటాము, టీవీ చూస్తాము, ఇంట్లో అమ్మానాతో మాట్లాడుతూ ఉంటాము, నవ్వుతా, రోజుకి ఎన్ని ఆటలు ఆడుకుంటాము, రోజుకు 3 సార్లు తింటామా ఆ ఆటలు ఈ ఆటలు అని అన్నీ ఆడుకుంటాం, టీవీ చూస్తాము, చక్కగా పిల్లలతో కలిసి ఆడుకుంటాం, ఎన్నిసార్లు నవ్వుకుంటాం, రోజుకి ఎన్ని అదే ఎన్ని కష్టాలు అనుభవిస్తారు చెప్పండి. ఏదో ఏమో కొడుతానో, లేకపోతే ఎవరన్నా కొడుతానో, లేకపోతే ఎప్పుడన్నా ఏ నెలకో 2 నెలలకు ఒకసారి ఏదన్నా చిన్న చిన్న దెబ్బలు తగులుతానో అలాంటివి, లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి జ్వరాలు వస్తేనో, అలా చెప్తే మనకి ఇంక ఎప్పుడో కానీ కష్టం రాదు. మరి దేవుడు మనకి ఎప్పుడో ఒక్కసారి కష్టం ఇచ్చి ఇంత మంచి బుద్ధిని ఇస్తున్నాడు, అదే ఇంత మంచి సుఖాలను ఇస్తున్నాడు కదా. మరి ఆయన కోసం మనమేమి ప్రతి 24 గంటలు ఆయనే తలుచుకునగలరా? రోజుకి ఒక కాసేపు ఒక 2 నిమిషాలు ఆయన నామం చెప్పుకొని, ఎప్పుడో నీకు కుదిరినప్పుడే వారానికి ఒకసారి, మగపిల్ల అయితే శనివారమో సోమవారమో, ఆడపిల్ల అయితే మంగళవారమో శుక్రవారమో ఒకసారి పూజ చేస్తే మన టైం ఏం వేస్ట్ కాదు, మనం అంత ఇరగదీసే పనులు ఏముండవుగా, మనకి ఏముండవుగా. మరి ఎందుకు దేవుడిని అంత ఇబ్బంది పెట్టేది, ఎవరిష్టం వాళ్ళది. దేవుడిని ఎలా అంటే, మరి దేవుడు ఇలాంటివన్నీ మనకి ఎంత ఎంత మంచి జీవితాన్ని ఇచ్చాడు కదా, మరి ఎందుకు ఆయనకి ఒక్క పూజ కూడా చేయకుండా? పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసావు కాబట్టి ఈ జన్మలో నీకు మంచి జీవితం వచ్చింది, ఈ జన్మలో పుణ్యం ఏం చేయకుండా కనుకున్నావు అనుకో, వచ్చే జన్మలో మళ్ళీ చెడ్డ జీవితం వచ్చింది కదా. అందుకే కనీసం ఒక్క రోజన్నా వారం అదే వారానికి ఒక్క రోజన్నా పూజ చేసుకోండి, చేసే వారిని అవమానించద్దు. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడైనా పూజ స్టార్ట్ చేసావు అనుకో, నీకు ఇప్పటివరకు లేదు, ఇప్పుడు ఇవన్నీ చెప్పేవాళ్ళకి నేను పూజ చేస్తాను అని చెప్పేసి నేను చేస్తానని నువ్వు చేసావు, ఇంట్లో వాళ్ళు నేను నెగతాలు చేశారు, అబ్బో ఏంది పూజ అయింది, సుధీర్ చెప్పేలాగా చేస్తున్నావా, ఎలా ఏదో అని అంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా అంటారు, అనకుండా ఏమి ఉండరు, అది ఒక జాడ్యం. అయితే అలా అన్నప్పుడు మనం ఒకసారి అంటారు, రెండోసారి చేశారు, రెండోసారి కొద్దిగా తగ్గింది, మూడోసారి చేశారు, 4 రోజులు 4 వారాలు చేస్తే అలవాటు అయిపోయింది, ఇంకా తర్వాత నుంచి అలా అన్నారు, 4 రోజులు పోతే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇలా చేస్తే మన పాపాలు కరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నాకు నెలకు ఒకసారి జ్వరం వచ్చేది తెలుసా, స్కూల్లో ఉన్నప్పుడు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి జ్వరం వచ్చేది, అక్కడి నుంచి ఫోన్ చేస్తే ప్రతిసారి వచ్చేవాళ్ళు. కానీ నేను ఇవన్నీ చదవటం స్టార్ట్ చేసిన తర్వాత నేను 9th క్లాస్లో ప్రతి శనివారం పూజ చేయడం స్టార్ట్ చేశాను తులసాకులతో, అప్పటి నుంచి నాకు అసలు జ్వరాలే రావట్లేదు. సంవత్సరానికి ఒక్కసారే వచ్చింది, అక్టోబర్లో వచ్చింది, 9th క్లాస్లో ఉన్నప్పుడు అక్టోబర్లో వచ్చింది ఒక్కసారి, టైఫాయిడ్ వచ్చింది అంతే. ఇంకా అప్పటి నుంచి సంవత్సరానికి ఒక్కసారే వచ్చింది జ్వరం, ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు రావట్లేదు. నెలకు ఒకసారి జ్వరం వచ్చేది నాకు, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తుందంటే ఎందుకు? పూజలు చేయడం వల్ల నా నేను పూర్వజన్మలో ఏదో పెద్ద పాపం చేస్తున్నాను, అందుకని చెప్పి నెలకు ఒకసారి జ్వరం వచ్చింది, ఈ జన్మలో ఇది చేసరికి ఆ పాపం కరిగిపోయింది. నా అదేవిధంగా 10th క్లాస్లో కూడా నాకు ఒక్కసారే జ్వరం వచ్చింది, జూలైలో వచ్చింది. మళ్ళీ మొన్న 10th క్లాస్ ఇక్కడ ఈ లాక్డౌన్ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ఒక్కసారి నాకు బాగలేదు. నాకు నెలకు ఒకసారి జ్వరం వచ్చేది ఒకసారి, సంవత్సరానికి ఒక్కటి 2 సార్లు వస్తుందంటే ఎందుకు? పూజ చేస్తున్నాం కాబట్టి. అలాగే మీరు కూడా నిజంగా భక్తితో కనుక చేశారనుకో, దేవుడి మీద నమ్మకంతో, మీకు కూడా అలాగే జరిగిద్ది. వింటున్నారా? నిజంగానే డౌట్లు వస్తాయా చివరిలో? ఏవో ఒక డౌట్లు రండి, అంటే ఎవరో ఒక కష్టాలు వస్తుంటాయి కదా, ఆ కష్టాలు ఎందుకు వస్తాయో అలాంటి డౌట్లు ఏవో ఒకటి అడగండి. అది అంతేగాని దేవుడికి మన మీద ఏం కోపం కాదు, నేను వచ్చిన డౌట్ అదే. ఆ అమ్మాయి ఉంటే డౌట్లు లేదు, మీకు ఎవరికి ఏమో డౌట్లు రావు. ఏమైనా వచ్చినాయా డౌట్లు? మన ఊరిలో ఎవరు ఒకరికి ఏదో ఒక కష్టం వచ్చి ఉండేది కదా, దాని గురించి అడగండి ఏదో ఒకటి, దానికి ఎందుకు వచ్చిందో చెప్పు, మీకు వచ్చినా లేకపోతే ఏదో ఒకటి, లేకపోతే ఏమన్నా కష్టం వచ్చింది దాన్ని ఎలా బాగొట్టుకోవాలి అది కానీ చెప్పండి, ఏం కష్టమో దాన్ని అది ఎలా బాగొట్టుకోవాలో చెప్తా. ఇప్పుడు పిల్లలు లేరు ఎవరికో, అది పోగ ఆ పిల్లలు వెళ్ళటానికి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ఉంది కదా, రామాయణంలో బాలకాండలో కొన్ని సర్గలు కనుక చదివామనుకో, ఇన్ని రోజులు 20 రోజులు అని చెప్పి రోజు దేవుడికి ఒక ప్రసాదం ఉండుద్ది, అది పెట్టి కనుక చదివామనుకో, ఖచ్చితంగా పిల్లలు పుట్టి తేరుతారు ఖచ్చితం. ఎన్ని ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో మీకు కావాలి అంటే యూట్యూబ్లో నండూరు శ్రీనివాసరావు ఛానల్ అని ఉండిద్ది, దాంట్లో చూడండి అబ్బా అసలు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఆయన ఎన్ని మంచి వీడియో ఎన్ని ఎన్ని మంచి వీడియోస్ చేస్తాడు అసలు. కానీ నిజంగా పిల్లలు పుడతారు కదా, మరి ఎందుకు పుట్టలేదంటే ఎవరు ఎవరు చేస్తున్నారు, ఇప్పుడు నేను మీకు చెప్పాను అది మీరు నిజంగా చేస్తారు, రేపు ఎప్పుడన్నా మీకు కనుక వచ్చిందనుకో ఆ కష్టము, అని ఏదైతే పిల్లలు పుట్టేస్తారా అని అనుకుని అదొక జాడ్యం వచ్చింది అనమాట. అదేవిధంగా ఇప్పుడు
ఏదైనా కష్టం వచ్చింది అనుకో, ఇల్లు కట్టుకోవడానికి కుదరట్లేదు మనకి, అదేవిధంగా ఇంట్లో బాగా డబ్బులకు ఇబ్బంది ఉంది, ఏడు శనివారాల వ్రతం అని ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామిది, ఏం లేదు మామూలుగా ప్రతిరోజు ఏడు శనివారాల పాటు వరుసగా ఏడు శనివారాలు, ఒక మధ్యలో ఏదైనా వారం కుదరలేదనుకో, మూడు వారాలు చేసావు మధ్యలో ఒక వారం కుదరలే ఇంట్లో, ఆ వారం వదిలేసి మళ్ళీ తర్వాత మళ్ళీ నాలుగో వారం ప్రారంభించాలి, అలా ఏడు వారాలు చేసుకోవచ్చు. అలా ఏడు వారాలు ఇంట్లో భార్యాభర్తలు కలిసి పిల్లలతో కలిసి చేశారనుకో, ఒక ఏడు వారాలు ఏడు పిండి దీపాలు పెడతారు, దీపారాధన చేస్తారు నువ్వుల నూనెతో, అలా కనుక చేశారనుకో ఖచ్చితంగా బాగుపడతాయి జీవితాలు. కానీ ఇప్పుడు నేను ఇదంతా చెప్పాను, ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి ఇది చెప్పాను అనుకో, అవన్నీ చేస్తే జరుగుతాయి అని అంటారు, అదొక జాడ్యం, మనకు తెలిసినా కానీ చేయరన్నమాట. అదేవిధంగా ఇప్పుడు తిరుమలలో స్వామివారిది పుష్కరణి, అదే ఏమంటారు పుష్కరణిని, నీళ్ళు మునుగుతాం చూడండి కోనేరు, ఆ కోనేరులో మునితే సర్వ పాపాలు పోతాయి. అసలు నిజంగా మనం ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళాము, నేను 9 సార్లు వెళ్ళా, ఒక్కసారి కూడా కోనేరులో మునగల, 9 సార్లు వెళ్ళా నేను, ఒక్కసారి కూడా కోనేరులో మునగల. మనకి అక్కడికి వెళ్ళినా కానీ మనం అది లేదు మనకి ఆ మునిగే యోగ్యత, ఆ పుణ్యం మనం చేసుకోవాలా. దేవుడు మనకి ఇవన్నీ కల్పిస్తాడు కానీ మనం ఆ చేసుకునే పుణ్యం లేదు. ఈసారి కనుక ఇప్పుడు మనకి అన్నీ తెలిసినాయి కదా, ఈసారి నేను ఖచ్చితంగా వెళ్ళి కోనేరులో మునుగుతాను అని అంటాం అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏంది మునిగేది అది ఇది అని అంటారు ఇంట్లో వాళ్ళు, అలా మనకు ఆ మునిగే యోగ్యత ఉండదు. అదేవిధంగా కాశీకి కానీ అరుణాచలం, కనుక అరుణాచలం అని అంటారు, అది తమిళనాడులో ఉంది, ఒక కొండ ఉంది అక్కడ, దాన్ని అరుణాచల గిరి అని అంటారు. శివుడే సాక్షాత్ అగ్నిగా ఉన్నప్పుడు ఆ కొండలాగా మారాడు అనమాట. అక్కడ పంచభూత లింగాలు అని ఉంటాయి, అగ్నిలింగం వాయులింగం పంచభూతాలు తెలుసుగా, నిప్పు నీరు గాలి వాయువు భూమి అని చెప్పేసి, అలా 5 లింగాలు ఉంటాయి, 5 తమిళనాడులో ఉంది వాళ్ళ లక్, అగ్నిలింగం అక్కడ ఉంది. ఆ కొండ చుట్టూ కనుక ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే 13 కిలోమీటర్స్ ఏమైనా ఉండేది, చాలా ఈజీ, అదే మెట్లు ఏమి ఉండదు మామూలు ఒట్టి రోడ్డే. తిరుపతి మనం 9 కిలోమీటర్లు ఎక్కుతాము, అదన్నీ మెట్లు చాలా చేపట్టిద్ది, ఇంకా ఇది మామూలుగా మామూలు రోడ్ చాలా తక్కువే. కానీ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు ఎంతమంది, గిరి ప్రదక్షిణ అంటే అదే ఆ కొండ ఉంది కదా, ఆ కొండ చుట్టూ తిరగటానికి గిరి ప్రదక్షిణ అంటారు. ఇప్పుడు గుడి చుట్టూ తిరిగితే గుడికి ప్రదక్షిణ చేశామంటారు కదా, అదేవిధంగా కొండ చుట్టూ తిరిగితే గిరి ప్రదక్షిణ అంటారు. ఖచ్చితంగా పాపాలు ఖచ్చితంగా పోతాయి. మీకు అక్కడ ఉన్న ఒక మహానుభావుడు కథ చెప్తాను, రమణ మహర్షి అనే ఒక ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన 90స్లో ఉన్నాడు, అయితే 1930లోనూ ఎప్పుడు ఉన్నా ఆయన అసలు ఎంత సత్యవంతమైన జీవితం అంటే, ఆయన కనుక ఇలా తపస్సులోకి వెళ్ళిపోయాడు అనుకో, ఒంటి మీద ఎన్ని పురుగులు పుట్టినా కానీ ఎవరు ఏం చేసినా కానీ అసలు బయటికి రాడనమాట. ఒకసారి ఏం జరిగిందంటే అరుణాచలంలో ఒక గుహలో కూర్చున్నాడనమాట కొన్ని సంవత్సరాల పాటు, అట్లాగే ఇంకా తపస్సు చేసుకున్నాడు. ఎంత తపస్సు అంటే ఇంకా కింద పురుగులన్నీ కుట్టేస్తూ ఉన్నాయి, ఒక గుహ అనమాట అది, చీకటిగా ఉంది, పురుగులన్నీ చూసేసి రక్తమంతా కారిపోయి అట్టలు కట్టింది నెత్తురంతా. ఇది అబద్ధమా అని అనుకోవద్దు, నిజంగా జరిగింది, బుక్కులు కూడా ఉన్నాయి, మీరు ఎవరిని అడిగినా చెబుతారు అంత నిజమైన కథ ఇది. అలా రక్తం అట్టలు కట్టిపోయింది, మనం ఒక చీమ కుడితేనే తట్టుకోలేం కదా, ఆయన అంత అట్టలు కట్టిన రక్తం కారిపోతున్నా కానీ అంత కష్టపడి అంత ఇదనమాట. ఒకసారి ఆయన అరుణాచలం గిరి మీద ఒక గుడి ఉంది, మామూలుగా అరుణాచలంలో శివుడు అగ్నిలింగం అని చెప్పాం కదా, అగ్ని రూపంలో ఉన్నాడని, ఆయన కొండ కింద ఉంటాడు మామూలుగా, కొండ మీద ఇంకొక గిరి ఉండిద్ది, ఆ కొండ చుట్టూ చేస్తాం ప్రదక్షిణ మనం, గుడితో కలిపి కొండకి మొత్తం కలిపి. అయితే ఒకసారి ఆయన కొండ మీద ఏదో గుడికి వెళ్తున్నాడు, అయితే దారిలో వెళ్తా వెళ్తా ఒక గుట్ట మీద ఉన్న తేనె తట్టికి కాలు తగిలింది, తగిలితే అయ్యో ఎంత పాపం చేశాను నేను, వీటిని ఇబ్బంది పెట్టానని చెప్పేసి ఆ కాలు తీసుకెళ్ళి వాడి దగ్గర వదిలిపెట్టాడు కావాలని చెప్పేసి, నేను పాపం చేశాను అని చెప్పేసి ఆ కుట్టినంతసేపు గుట్టి కాలు ఇంత రావును వాచిపోయింది ఆయనకి. ఈడ్చుకుంటే ఆయన ఆశ్రమానికి వచ్చాడు గురువుగారు. ఆయన గురువుగారు ఏమైంది, వాళ్ళ శిష్యులు అడిగారు, ఏమైంది గురువుగారు ఎందుకు ఇలా జరిగిందంటే, ఎంత పాపం చేసిందో తెలుసా ఇది, ఈరోజు ఆ తేనె తట్టిని ఇబ్బంది పెట్టింది అని చెప్పాడు. ఆయనకి ఇంకా శరీరం అదేం ఉండదు అనమాట, ఇంకా దేవుడి అంత శరీరం ఈ స్పర్శ ఇవేం ఉండవు, కనీసం ఆయన ఒక బట్ట వేసుకోడు ఏం లేదు. వాళ్ళ శిష్యులు ఏమంటారు, స్వామి మీరు బట్టలు వేసుకోకపోతే మీకేం లేదు, మీరంతా దేవుణ్ణి చూస్తున్నారు కానీ చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉండేది అని చెప్పి ఒక చిన్న గోచి పెట్టుకుంటాడు అంతే. అన్నం కూడా తినడు ఆయన, ఎవరన్నా తెచ్చేమన్నా పెడితే బలవంతంగా పెడితే తింటాడు అంతే, ఎవరు పెట్టలేదు అనుకో అంతే, ఇంకా కొన్ని రోజుల పాటు అట్లాగే ఉండిపోతాడు. అంత గొప్ప ఆయన. చివరిలో ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే, చనిపోయే ముందు ఆయనకు కూడా పూర్వజన్మలో చేసిన ఏదో పాపాలు ఉంటాయి కదా, ఆ పాపం ఈ జన్మలో అనుభవించేయాలి కదా, చివరిలో సర్కోమా వ్యాధి అని వచ్చింది.
అయితే దానికి ఒక శస్త్రచికిత్స అంటే ఆయుర్వేదం వల్ల చికిత్స చేశారు. అయితే ఆపరేషన్ లాంటిది చేసిన వాళ్ళు వేడి తగలకూడదు వాళ్ళకి. అయితే అది మంచి చల్లకాలం, వింటర్ సీజన్, జనవరియో ఫిబ్రవరియో డిసెంబరో అలా. అయితే వాళ్ళ శిష్యులు ఏం చేశారంటే హీటర్ పెట్టారు ఆయనకి మంచం కింద, చలిపడుతుంది కదా వేడిగా ఉండదని చెప్పేసి. ఇంకా అందులో రాత్రి రాత్రి అదే చెప్పాను కదా, చికిత్స చేసిన వాళ్ళకి మంట వేడి తగలకూడదని చెప్పేసి. ఆ మంచం వాళ్ళకి తెలియదు పాపం అది పెట్టకూడదని చెప్పేసి. ఇంకా రాత్రి రాత్రి ఏం జరిగిందంటే చర్మం అంతా చిట్లిపోయి రక్తం వాటి నుంచి కారిపోయింది. అట్లా అంత జరిగినా కానీ ఆయన వాళ్ళ శిష్యుడిని పిల్లలు వచ్చి తీయనరా అని చెప్పేసి గురువుగారు వాళ్ళు ఏడుస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఏమైంది చెప్పచ్చు కదా అంటే దీనికి గదరా నొప్పి నాకు కాదు కదా నొప్పి అని అన్నాడు. అంత గొప్ప స్థితిలో ఉన్నాడు ఆయన. చివరిలో చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఆయన బాడీలో నుంచి ఒక దీపారాధన లాంటి వెలుగొచ్చి కొండ చుట్టూ అలా తిరుక్కుంటా వెళ్ళి ఆ కొండలో కలిసిపోయింది. నిజంగా ఇది కొంత వేల మంది చూస్తూ ఉండగా జరిగింది. అది ఇది మటుకు అబద్ధం కాదు, మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ అది నిజము. అంతమంది చూస్తుండగా కొన్ని వేల మంది అలా ఆయనలోంచి ఆ తేజస్సు అదే ఆ నిప్పు లాంటిది ఇలా బయటికి రాగా దీపారాధన వెలుగు ఉండేది కదా, మామూలుగా మనం ఆ దీపారాధన వెలుగు కొంచెం పెద్ద దీపంలాగా వచ్చింది అనమాట, ఎంత పెద్దదానిలాగా. అలా ఆయనలోంచి ఇలా బయటకు వచ్చి ఇలా బయటికి రాగానే అరుణాచలంలో ఈయన మంచి ఫేమస్ అనమాట, ఇలా చేస్తాడని చెప్పేసి. ఫేమస్ అంటే ఈయనకేం లేదు, వాళ్ళంతా రావాలని చెప్పేసి వాళ్ళే ఈయన దగ్గరికి వచ్చి కోరికలు అడగడం అలా చేస్తూ ఉంటాడు. ఈయన ఏం చేయడు, మామూలుగా గిరి ప్రదక్షిణ చేయండి మీ పాపాలు పోతాయి అని అంటాడు అంతే. ఏం చెప్పడు, గిరి ప్రదక్షిణ చేయండి మీ పాపాలు పోతాయి అంతే, ఇంకా ఒక వేరే మాట ఉండదు ఆయనకి. అయితే ఏందా రమణ మహర్షికి ఏదో అయిందని చెప్పేసి పరిగెత్తుకుంటూ అందరు ఆశ్రమం తాగిపిస్తారు. అరుణాచలం మొత్తం చూస్తుండగా ఆ దీపమాల పైకి లేచి కొండకి అలా ప్రదక్షిణ చేసి చుట్టూతా కొండలో కలిసిపోయింది. అంత అంత గొప్ప గొప్ప వ్యక్తులు మన దేశంలో ఉన్నారు. నిజంగా దేవుడు లేకపోతే ఆ దీపం చేస్తుంది, ఆ దీపం రాదుగా. దేవుడు ఉన్నాడా అని చెప్పి మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను, అందులో ఇది ఒకటి. నిజంగా దేవుడు లేకపోతే సరే అది ఎప్పుడెప్పుడో జరిగింది, మేము ఇవన్నీ నమ్మాలా అని అనేది. మన దేశానికి ప్రెసిడెంట్ అని ఉంటారు తెలుసా, ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఎవరు, రామ్నాథ్ కోవింద్. అలా అదేవిధంగా దేశానికి ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ అని అంటారు, ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య, మన రాష్ట్రం ఆయన ఏపీ. అయితే ఇంతకుముందు ఎవరో ఒక ప్రధానమంత్రి అదే ఉపరాష్ట్రపతి ఉన్నాడు, ఆయన కూడా రాత్రిపూట మామూలుగా గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు. చేస్తుంటే ఆయన కళ్ళల్లో ఆయన చూస్తుండగానే ఒక అగ్ని అదే ఒక దీపం లాంటిది ఆ కొండలో నుంచి అలా బయటకు వచ్చింది. అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆయన, ఇంకా ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. అంత గొప్ప గొప్ప దేవుడు అంటే నిజంగా ఉన్నాడు ఆయన. మొన్న మీకు చెప్పే అమ్మవారి ఎగ్జాంపుల్ చామంతిపూర్లో జరిగింది, ఎవరో అమ్మవారు దగ్గర లంక బిందెలు తెయడానికి ప్రయత్నిస్తే గుళ్ళో ఆంజనేయస్వామి గుళ్ళో శివస్వాములు పడుకొని ఉంటే రే లేనరా నన్ను ఇబ్బంది పెడుతున్నారా అని అన్నాడు. ఆ శివస్వాములని అందరికీ ఒకేసారి కళ్ళకు వచ్చింది ఆమె, వెళ్ళి చూస్తే ఉంటే శబ్దాలు నిజంగానే వస్తుంది. ఊరంతరిని పిలిచి ఫోన్ చేసి పిలిస్తే వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ తోగుతున్నారుగా. నిజంగానే అమ్మవారు కనుక లేదనుకో ఇవన్నీ నిజంగా జరుగుతాయా? నిజంగా నేను అడిగిన ప్రశ్నకి నాకు చాలా బాధ వేసింది. అది దేవుడు ఇవన్నీ ఉన్నాడా అది ఇది అన్నారు, దేవుడు నిజంగా ఉంటే ఇంత కష్టం కలిగిస్తాడా అందరికీ అని చెప్పేసి. కాకపోతే అందరు కొంతమంది బయటకు చెప్పుకుంటారు బాధ, కొంతమంది ఎవరికి చెప్పారు, కొంతమంది అందరి ముందు ఏడుస్తారు, కొంతమంది అందరి ముందు ఆడవలేరు. ఎవరు లేనప్పుడు కూడా ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది నాకు డబ్బులు లేవు అది ఇది అని ఏడుస్తారు, కొంతమంది ఏమో నన్ను మా ఇంట్లో వాళ్ళు నన్ను అక్కడ వేరుగా చూస్తున్నారు నాకు తెలియకుండానే చేసుకుంటారు వాళ్ళు అని చెప్పి కొంతమంది ఏడుస్తారు. కొంతమంది ఏమో దైవభక్తి కలిగిన వాళ్ళు దేవుణ్ణి ఎలా అన్నారని చెప్పేసి ఒంటరిగా కూర్చొని ఏడుస్తారు, కొంతమంది ఏమో మా ఇంట్లో వాళ్ళు ఎవరికి భక్తి లేదు అలా ఇలా అని చెప్పేసి ఏడుస్తారు. అలా కొంతమందికి కొన్ని కొన్ని బాధలు ఉంటాయి. నిజంగా దేవుడు లేకపోతే నేను ఆయమ్మ అడిగిన ప్రశ్నకి వాళ్ళ ఇంట్లో జరిగిన కథే చెప్తాను. ఆయమ్మయే చెప్పింది నాకు, మీకు కూడా చెప్పాను ఇది, ఆ జాతరల బాయ అని చెప్పాను కదా, మంచి పెట్లూరులో జాతరల బాయ అని ఒకటి ఉంది. ఇంతకుముందు అక్కడే అందరూ వాటర్ తెచ్చుకుంటారు ఆ బాయిలోనే, ఊరికి అటు నైరుతి మూలలో ఉండి ఆ వైపుగా శివాలయం దగ్గర. అయితే ఆ బాయి దగ్గర కొన్ని విగ్రహాలు ఉన్నాయి అన్నమాట, నేలలో ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ఈ పెదనాన్నోళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఇంటికి వచ్చాడు కదా ఆయన, ఈ పెదనాన్న వీళ్ళంతా కలిసి ఆ విగ్రహాన్ని తీశారనమాట బయటికి. తీస్తే వాళ్ళందరికీ జ్వరాలు వచ్చినాయి, చెప్పాను కదా మీకు ఇది గుర్తుందా, వాళ్ళందరికీ జ్వరాలు వచ్చినాయి. ఒకరు మార్చుకొని ఒకరికి జ్వరాలు వచ్చినాయి. ఇలా తర్వాత ఆ విగ్రహాలు మళ్ళీ ఏందో తీయకూడదేమో అని చెప్పేసి మళ్ళీ బూడిపేశారు ఆ విగ్రహాన్ని. బూడిపేస్తే అప్పుడు వాళ్ళకి మళ్ళీ తగ్గింది. నిజంగా నిన్న ఆయమ్మ అడిగిన డౌట్కి ఆ అమ్మాయికి నిజంగా ఇవన్నీ తెలిసి ఆ అమ్మాయి నాకు ఇది చెప్పింది స్టోరీ. మరి ఆ అమ్మాయికి ఎందుకు వచ్చింది ఈ డౌట్ అనంటే అదే
అదొక జాడ్యం ఎవరికైనా. ఇప్పుడు నేనైనా ఇన్ని చెప్తున్నా కానీ ఏదో ఒకసారి పొద్దున్న 5 లేచి పూజ చేయాలి రేపు అని అనుకుంటా, కానీ పొద్దున్నే ఆ నిద్ర లేకపోద్ది కాదు, అదొక జాడ్యం. మళ్ళీ మీకెన్నో చెప్పాలనుకుంటా కానీ నాకు ఫోన్లోనే ఏదో ఒకటి మెసేజ్ చూసే ఏదో ఒకటి, లేకపోతే ఇవాళ వేరే ప్రవచనం వినాలి, వీళ్ళందరం త్వరగా పంపించేయాలని చెప్పేసి ఇవాళ 2 చదివించాల్సింటే ఒక శ్లోకమే చదివించేసి పంపించేస్తాను. వాళ్ళ పూజ నేను చాలా ఎక్కువ చేయాలి, రేపు శివాలయానికి వెళ్ళాలి అని అనుకున్నాం అనుకో, కానీ రేపొద్దునికి ఏదో ఒకటి గుర్తొచ్చేది, ఏదో ఒక పని చేయాలి, లేకపోతే ఏదో కొత్త సినిమా చూద్దాము ఇలాంటి ఏదో గుర్తుకొచ్చేది, ఇంకా శివాలయానికి వెళ్ళటం మానేస్తాం. అంతే, ఆ సమయంలో అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి మనకి. అంతేగాని దేవుడు లేడు అలాంటి మటుకు మీరు ఎప్పుడు అనగాకండి. ఇంకొకటి, మీకు నిజంగా ఇక్కడికి చదవడం ఇష్టం లేకపోతే రేపు నుంచి నేను రావద్దులే, నేను బలవంతి పెట్టను ఇంటికి వెళ్ళి. మళ్ళీ అది అదే అలా చెప్తా ఏదంటే ఆ మంత్రాలు ఇవన్నీ అలాగా ఇలాగా నిజంగా జరుగుతాయా అలా అనద్దు, ఒకటి కాకపోయినా ఒకటి అన్నా తెలిసిద్ది. మీరు వరకు ఒకసారి చెప్పి మర్చిపోతాను, అంటే మీరు చెప్తారని నేను అనట్లా, చెప్పారని నేను అనట్లా, అలా చెయ్యొద్దని అంటున్నా. మీరు ఒకసారి చెప్పేసి మర్చిపోతారు, ఒకటి కాకపోయినా ఒకటన్నా నాకు తెలిసిద్ది. మీరేమి కొన్ని కిలోమీటర్ల దూరం లేదు, ఎవరేం మాట్లాడినా మామూలుగా ఒకటి కాకపోయినా ఒకటి వినిపిస్తే, లేకపోతే ఒకరి నోటి నుంచి ఒకరికి పారి ఒకటన్నా నాకు తెలిసిద్ది. మీరు వరకు ఒక్కసారి అలా చెప్పేసి మర్చిపోతారు, నేను దానికోసం కొన్ని రోజుల పాటు బాధపడాలి. నిన్న నేను చెప్పాను చూడండి, అదొకసారి ఇప్పుడు మీకు వినిపిస్తాను. నేను ఏమన్నాను మరి, ఆ అమ్మాయి కిందకి లేడిచింది, నేను అసలు ఆ అమ్మాయిని ఏమనలేదు, ఫస్ట్లో ఆ పూజ చేశాను అది మాత్రమే అన్నాను మామూలుగా, అదే పూజ చేయరని చెప్పి. అప్పుడు నవ్వుతూనే ఉన్నాము, నవ్వుకున్నాము, తర్వాత మామూలుగా ఏమన్నాను మరి నాకు కూడా గుర్తులేదు, వీడియో చూసాను ఇందాక ఏం కాలేదు, మరి ఇప్పుడు మీకు వినిపిస్తాను. ఆ తర్వాత కిందకి లేడిచాలకి ఇంకా నేను మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను చదువుకునే కొన్ని ఉంటాయి ఇక, నేను కూడా చదువుకోవాలి అవి, ఎమ్మటి నేను చదివేసి ఆనంద్ తినేసి మళ్ళీ నేను చదువు మామూలుగా కాలేజీ చదువుకుంటా బుక్స్. అయితే ఇంక నేను 7 ఇంక నేను అలాగే ఒక గంట సేపు ఆలోచించాను, నేను ఏం తప్పు చేశాను, ఏం తప్పు చేశాను, ఏం తప్పు చేశాను అని చెప్పేసి ఇప్పుడు కూడా ఆలోచిస్తానే ఉన్నా. ఇంకెన్ని రోజులు ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏదన్నా అలానేదాకా దాని గురించి ఆలోచిస్తా ఉండాల్సి వచ్చేది. మీరేమన్నా నేను మీకు చెప్పడం ఏమన్నా మీకు నచ్చంది ఏమన్నా చెప్తే ముందే చెప్పేసేయండి, ఇంటికి వెళ్ళి అని చెప్పదు. ఎందుకంటే నేను దాని గురించి అలా కొన్ని రోజుల పాటు బాధపడి దాని గురించి ఏడుస్తాను నేను ఒక్కడనే కూర్చొని, ఇవన్నీ నాకు ఇవన్నీ ఎందుకు బాధపడతాను, ఏమన్నా మీకు ఏమన్నా నేను చెప్పేది నచ్చకపోతే ముందే చెప్పేసేయండి, నేను చెప్పను దాని గురించి. కాబట్టి అది మీకు ఏమన్నా డౌట్స్ వచ్చినాయా? క్లియర్ అయిపోయింది, అయిపోయింది క్లియర్. ఇంకొకటి, మీరు ఇప్పుడు ఇంట్లో ఎవరికి ఏమన్నా కష్టాలు వచ్చినాయా? మీ ఇంట్లో వాళ్ళని అడగండి, అందరం కలిసి ఆ 7 వ్రతం ఉంది కదా అది చేసుకుందాం. కానీ వీళ్ళు ఒప్పుకోరు, నాకు ఎప్పుడో తెలుసు మనకు దేవుడు చేసే బుద్ధినిచ్చినా కానీ దానికి అనుకూలించే తల్లిదండ్రులను కానీ లేకపోతే వాటికి కావాల్సిన వస్తువులు కానీ ఇవ్వరు దేవుడు మనకి. అందుకే ఇవన్నీ అడుగుదాం మామూలుగా 7 వ్రతం చేసుకుందాం అని చెప్పేసి. ఏం లేదు, మామూలుగా అందరం కూర్చొని ఇంట్లో వాళ్ళం ఊరక పొద్దున్న ఒక మామూలు దీపారాధన చేయటం, 7 పెట్టేసి అంతే, అంతకుమించి ఏం లేదు. అలా 7 చేయడం, రోజు దేవుడికి ప్రసాదం పెట్టడం అంతే, అంతకుమించి ఏం లేదుగా. ఎట్లాగో పూజ చేస్తున్నాం ప్రతి శనివారము, అదేదో ఇంట్లో ఇంటి యజమాని అదే నాన్నలు ఉంటారు కదా ఆయన ఒక్కడిని కూర్చోబెట్టుకొని చేయటమే. కానీ ఒప్పుకోరు మన ఇంట్లో వాళ్ళు, అదొక జాడ్యము చెప్పాము కదా ఇందాకే, చేసే బుద్ధి పుట్టినా కానీ దానికి అనుకూలించే శక్తి ఉండదు అని చెప్పేసి. ఇన్ని పాపాలు పోగొట్టుకునే దేవుడు, పాపాలు పోగొట్టుకోవడానికి దేవుడు మనకి ఇన్నిస్తాడు వరస్తలు, కానీ అవన్నీ చేసే బుద్ధి పుట్టే బుద్ధి మనకు రావాలి. మనం చేసిన పాపాలు ఈజీగా పోవాలంటే ఏంటంటే వేరే వాళ్ళకి ఒళ్ళుంచి సేవ చేయటం, లేకపోతే ఒళ్ళుంచి సేవ చేయటం. ఎలాంటివి అంటే మన శ్రమ, మన శారీరకంగా కనుక శ్రమ చేసామనుకో మన పాపం కరిగిద్ది, అంటే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసామనుకో మన శ్రమ కలిగిద్ది కదా, అప్పుడు మన పాపం పోయిద్ది. అదేవిధంగా గుళ్ళో బాగా ఏదైనా క్లీన్ చేయటం కానీ లేకపోతే ఏదైనా గుడిలో క్లీన్ చేయటం కానీ ఇలా చేసావనుకో నీ పాపం పోయిద్ది. అంటే బయట చేస్తా బయట మామూలుగా గుళ్ళో కాకుండా ఆడైనా సేవ, మీరు ఒళ్ళుంచి జనాల కోసం సేవ చేయటం, దేవుడికే కాదు ఎవరికైనా సేవ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనాథ శరణాలయాలు లేకపోతే ఓల్డేజ్ హోమ్స్ ఉంటాయి, అదేవిధంగా కన్ను కాళ్ళు ఇలాంటి లేని వాళ్ళకి ఆశ్రమాలు లాంటివి ఉంటాయి, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి. ఇంకొన్ని రోజుల్లో చనిపోతారనగా కొంతమందికి మంచిగా అనుభవం చేయడానికి కొన్ని ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు గనక సేవ చేసావనుకో చాలా తొందరగా నీ పాప మీద కరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో కష్టం వచ్చిందని అనుకో, ఏదైనా జ్వరమో ఏదో వచ్చిందనుకో, స్వామి ఇన్ని రోజులు నీకు ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తాను,
ఇలా అనుకుని ఖచ్చితంగా తీరిద్ది. మన మన జీవితాల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, మనం ఎన్నిసార్లు స్వామి నాకు కష్టం తీరితే నీ కొండకు వస్తానని మొక్కుంటే ఎన్నిసార్లు తీర్చాడు వెంకటేశ్వర స్వామి. సరే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, మన ఇంట్లో జరిగింది. నిజంగా దేవుడు కనుక లేకపోతే ఒకసారి తాతోళ్ళు కొత్తగా పెళ్ళైనప్పుడు కోటప్పకొండ వెళ్ళారు, అది గుర్తుందా నీకు? మనకి అక్కడ అచ్చుబాటు లేదని వెళ్ళినా కానీ తాత ఎగురుకుంటే అక్కడి నుంచి ఒంగోలు వచ్చాడు దేవుడు ఇంట్లోకి వచ్చి. నిజంగా దేవుడు లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? కొన్ని కొన్ని సందర్భాల్లో అలా వచ్చింది అనమాట మనకి. ఏంటంటే ఏమైనా కష్టం వచ్చింది అనుకో, ఆ తీరలో ఇంకో దేవుడు ఆడున్నాడు అది ఇది అని అంటారు. అప్పుడేమో దేవుడు నీకు ఇంట్లోకి వచ్చినప్పుడేమో దేవుడు ఉన్నాడు, అదేవిధంగా నీకు ఏమైనా జ్వరం వచ్చినప్పుడు అలా బాగనిపించినప్పుడు దేవుడు ఉన్నాడు, ఏదైనా కష్టం వచ్చి మానకపోతే దేవుడు ఉన్నాడా? అదేంది ఏమో ఎవరికి తెలుసు, నీకు ఎప్పుడో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో యాక్సిడెంట్ అయ్యింది, యాక్సిడెంట్ అయ్యి నీకు కన్నో కాలు శాశ్వతంగా బాగాలి, ఊరకు జస్ట్ యాక్సిడెంట్ అయ్యి వదిలేసిందేమో, జస్ట్ కొంచెం దెబ్బలు తగిలి, దాని మాత్రాన దేవుడు లేడు అది ఇది అని అంటే మంచిది కాదు. దానివల్ల ఇంకా పాపం ఎక్కువైద్ది కానీ దేవుడు లేడు అది ఇది అని అంటే మనకేం ఉపయోగం ఉండదు కదా. ఇప్పటి నుంచి మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటంటే వారానికి ఒక్కసారైనా పూజ చేయండి. మగపిల్లలు అయితే ఎప్పుడు? శనివారం. శనివారం కానీ సోమవారం కానీ మీ ఇష్టం. ఆడపిల్లలు అయితే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏ పూట చేసుకుంటారో మీ ఇష్టం. మీ మిమ్మల్ని కన్సల్ట్ అయిన వాళ్ళని అదే వాళ్ళని కూడా మీ ఏడైనా ఊరు వెళ్ళినా కానీ వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉండండి. నాలుగు రోజులు బలవంతం చేశారు ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా ఫస్ట్లో మామూలుగా పూజ ఏం చేయ, మనం కూడా అసలు పూజ చేయంగా. ఫస్ట్ నాకు కూడా 9th క్లాస్లో నేను ప్రతి శనివారం పూజ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా బాగా ఇసుగు పుట్టేది, అబ్బా యాడ చేయాలి ఈరోజు పూజ చేయాలా అది ఇది అని చెప్పేసి. కానీ కొన్ని శనివారాలు పోయేసరికి ఇంకా పూజ చేయకపోతే అయ్యో అయ్యో పూజ చేయలేదే ఈ వారం ఏమైతే మనసు ఏదో ఇబ్బందిగా ఉండిద్ది. ఫస్ట్లో ఈ నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇది మామూలుగా 8th క్లాస్లో నేర్చుకున్న సహస్రనామాలు. అయితే తర్వాత రోజు చదవటం ప్రారంభించింది ఎప్పుడైతే, ఎప్పుడంటే లాక్డౌన్ వచ్చింది చూడండి ఫస్ట్లో అప్పుడు. అయితే లాక్డౌన్ ప్రారంభమైనప్పుడు ఫస్ట్లో నాకు ప్రతిరోజు ఒమ్ము అరగంట చదవాలా అని అనిపించింది. 4 రోజులు అలా చేయంగా 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 ఒక్కరోజు నేను ఇంకా ఊరికి వెళ్ళినా యాడికి వెళ్ళినా కానీ అసలు ఉండడు, ఎందుకంటే చదవకపోతే ఇంకా మనసు ఎట్టాగా ఉండేది, అయ్యో అయ్యా చదవలేదే అది ఇది అని చెప్పేసి. అలాగే మీరు కనుక 4 రోజులు 4 రోజులు కనుక కొంచెం బలవంతంగా అయినా కనుక పూజ చేయించారు ఇంకా ఖచ్చితంగా చెయ్యి అని చెప్పేసి కొన్ని వారాలు చేస్తే ఇంకా వాళ్ళకి అది ఇంకా అలవాటు అయిపోయింది, ఇంకా చెయ్యకపోతే వాళ్ళకి మనసుకి ఇబ్బందిగా ఉండిద్ది. మీరు ఆడికైనా ఊర్లకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా చేపించండి వాళ్ళ చేత. నాకేంది ఉపయోగం అంటే 4 చేత పూజ చేపిస్తే మీకు పుణ్యం వచ్చింది కదా, ఆ పుణ్యం వల్ల మీరు ఏదో పాపం చేస్తే ఆ పాపం కరిగిద్ది. మీరైనా రేపు మీరు నువ్వైనా రేపు ఊరికి వెళ్తే ప్రతి శని మంగళవారం శుక్రవారం పూజ చేయి. ఏమి చేయటానికి? నువ్వు అమ్మాయి 4 రోజులు కనుక నువ్వు కనుక చేసావు, కొన్ని వారాలు కనుక నువ్వు కనుక చేసావు అనుకో, మీ అమ్మకు కూడా అలవాటు అయ్యిద్ది. అట్లా చేస్తా ఉంటే అలవాటు అయితే నువ్వు ఖచ్చితంగా చేయాలి. సరే నా చేస్తావా? నువ్వు ఊరు వెళ్ళినప్పుడు చేస్తావుగా ఖచ్చితంగా? ఏదైతే మాత్రం మునుగోపం పోయి చేసింది. చేస్తున్నావుగా. మీ ఇంటి దగ్గర కూడా ప్రతి మంగళవారం శనివారం చేసుకో, మంగళవారం శుక్రవారం. ఆడపిల్లలు మంగళవారం శుక్రవారం చేస్తే కష్టాలు ఏం రావు. కాబట్టి దేవుడు లేదు అనమాటకి ఎప్పుడు అనగాకండి, అది పాపం పుణ్యం గురించి తెలుసుకున్నారుగా. మనం చేసే పాపాలను బట్టే మనకి దేవుడు కష్టాన్ని ఇస్తాడు కాదు, కష్టాన్ని ఇస్తాడు అంతేగాని మనకేమీ మన మీద ఏం పగగా దేవుడికి. ఆ కష్టాన్ని ఎలా పోగొట్టుకోలో దానికి కూడా ఇస్తాడు. నీకు నీకేమైనా జబ్బు వస్తే సరే, నీకు ఏదైనా జబ్బు వచ్చింది దానికి మెడిసిన్ ఇచ్చాడు, ఆయనేగా మెడిసిన్ ఇచ్చింది. నీకు జబ్బు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వే నాకు ఈ కష్టం వచ్చేటట్టు చేసావు అని అన్నావు కదా, అలాగే నీకు ఒక ఏదైనా ఆ జబ్బుకు తగ్గ వైద్యం దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో ఎవరికో ఏదన్నా జబ్బు వచ్చిందనుకో, క్యాన్సర్ ఏదో వచ్చిందనుకో, దాని తగ్గ చికిత్స కూడా ఇచ్చాడు కదా, దాని తగ్గ మెడిసిన్ కూడా ఇచ్చాడు కదా, ఆ మెడిసిన్ కూడా ఆయనే ఇచ్చాడు అనుకోవాలి. నువ్వు కష్టం ఆయన ఇచ్చాడంటే సుఖం కూడా ఆయన ఇచ్చినట్టే కదా. నిజంగా ఆయన మీద మనకు అంత కోపం అయితే ఆ జబ్బు ఇచ్చేసి దానికి మెడిసిన్ ఇవ్వడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కరోనా ఉంది, ఆయనకు నిజంగా మన మీద అంత కోపం అయితే దానికి మెడిసిన్ రాకుండా చేయడానికి ఆయనకేం చిటికలో పని, మెడిసిన్ రాకుండా చేయడం ఆయనకేం పెద్ద కష్టం కాదు. టీకా ఎందుకు ఇచ్చాడు, వ్యాక్సిన్ ఎందుకు ఇచ్చాడు? మరి నిజంగా ఆయనకు మన మీద అంత కోపం అయితే ఇవన్నీ చేస్తాడా? ఎందుకు దేవుడికి ఇన్ని కష్టాలు, మనకి ఎందుకు ఇంత కష్టాలు కలిగిస్తున్నాడంటే మనం చేసుకున్న పాపం పుణ్యాన్ని బట్టి. మీకు ఒక కథ చెప్పా గుర్తుందా, ఇది చెప్తాను అది మళ్ళీ. ఆయన ఏర్పరిచిన రూల్స్ కదా ఇవన్నీ, అంటే పాపం అనుభవించాలి పాపం కానీ పుణ్యం కానీ అని చెప్పేసి. ఆయనే కనుక మనకి నేను అనుభవింపచేయను ఇవన్నీ అని చెప్పేస్తే ఎవరు పాటిస్తారు?
ఆయన పాపం, ఆయన భూమి మీద అవతారం వచ్చాడు అనుకో, రాముడిగా పుట్టాడు కదా ఆయన, ఆయన ఆ జన్మల పాపం చేసినా దాన్ని మళ్ళీ ఆయన అనుభవించాడు. మీకు ఈ కథ గుర్తుందా? ఆయన చెట్టు చాటు నుండి ఒక కోతికి బాణం వేస్తాడు వాలి అని ఆయనకి, మీకు రామాయణం చెప్పినప్పుడు చెప్తాది. అయితే చెట్టు చాటు నుండి బాణం వేసి చంపడం అనేది అధర్మం, పాపం వచ్చింది దానివల్ల. కానీ ఆ జన్మలో ఇంకా అదే, ఆ సమయంలో అది తప్పితే వేరే మార్గం లేదు ఇంకా. కానీ ఆ పాపం అనుభవించాలి, నేను దేవుణ్ణి నేను అనుభవించాను అని అన్నాడు అనుకో, ఆయన అనుభవించకపోతే ఆయనకు మనకు చెప్పే హక్కు ఉండదు కదా. అందుకని చెప్పి ఆయన కృష్ణుడు అవతారం ఉన్నాడు కదా, ఆయన ఇంకా లాస్ట్లో ఏం చేస్తాడంటే ఆయన ఆ జన్మలో ఎందుకు పుట్టాడు, అసలు ఆ జన్మ ఎందుకు తీసుకున్నాడు, అవన్నీ అయిపోయిన తర్వాత మహాభారతం అదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఇంకా భూమి మీద ఉండకూడదు అని చెప్పేసి కావాలని చెప్పి ఒక చుట్టు చాటు నిలు పడుకుంటాడు. పడుకొని కాలు ఇలా కదిలిస్తూ ఉంటాడు. ఒక వేటగాడు ఉంటాడు కదా, చూసి ఏం చేస్తాడంటే జింకేమో అని చెప్పేసి కాలుకు బాణం వేస్తాడు. దేవుడికి పెద్ద బాణం తగిలినంత మాత్రం ఆయన ఏం చనిపోడు కదా, కానీ ఎందుకు బాణం కావాలని తగిలించుకున్నాడు, ఆయన కూడా దుఃఖం అనుభవించాడుగా. మీకు ఒక కథ చెప్పా గుర్తుందా, రామకృష్ణ పరమహంస దగ్గరికి, రామకృష్ణ పరమహంస ఎవరు, వివేకానంద స్వామి తెలుసుగా, ఆయన గురువు, ఆయన కలకత్తాలో ఉంటారు, కాళీమాత భక్తుడు ఆయన. అయితే ఆమె దగ్గరికి ఒక ఆమె వాళ్ళ కొడుకుని తీసుకొచ్చింది ఒకసారి, స్వామి మా కొడుకు బెల్లం తింటున్నాడు మానిపించేయండి అని చెప్పేసి, గుర్తుందా? ఆయన వాడిని ఆ పిల్లని చూసి 2 రోజులకి తీసుకొని రమ్మా అని అంటాడు. ఏం చేస్తాడు, 2 రోజులకి తీసుకొచ్చిన తర్వాత బాబు బెల్లం మానేయమ్మ తినకూడదు అమ్మ బాధపడుతుంది కదా అని అంటాడు. ఆమె ఎట్లా, మొన్నే చెప్పచ్చు కదా, నోరు ఎల్లబెట్టి, స్వామి మొన్నే చెప్పచ్చు కదా అంటే నాకు కూడా బెల్లం తెలియ అలవాటు ఉందమ్మా, నాకు లేని సిగ్గు వాడికి చెప్తే అలా అమ్మా అని అంటాడు. అదేవిధంగా దేవుడు రూల్స్ ఏర్పరిచి ఆయనే పాటించకపోతే ఎలా, అందుకే ఆయన రూల్స్ ఏర్పరిచాడు కాబట్టి మనం ఖచ్చితంగా అది చేసి తీరాల్సిందే. పాపం చేశామంటే దాన్ని అనుభవించాలి, లేదు నేను పాపం చేశాను నేను అనుభవించను అని అంటే పుణ్యం చేస్తే కూడా అనుభవించే హక్కు లేదు, నీకు ఇచ్చిన డబ్బులన్నీ కాలవలో పడేసి సన్యాసం తీసుకొని వెళ్ళిపో, మరి డబ్బులన్నీ చక్కగా అనుభవిస్తావు, 3 పూట్ల తిండి కమ్మంగా తింటా, పూజ చేయకుండా ఎన్ని చేయకుండా ఎందుకు మరి, అంటే నేను ఎవరిని అనాలని అనట్లా. మామూలుగా స్కూల్లో నేను ఎంతమందిని చూశాను, కాలేజీలో అయితే ఒకడు అసలు వాడు ఆ యాదవ్ గురించి ఇప్పుడు ఎందుకు కానీ చెప్పడము, అందుకు దేవుని మట్టికి ఎప్పుడూ అనద్దు. దేవుడికి నిజంగా మన మీద అంత కోపం అయితే కష్టాలు కలిగించి వాటికి సొల్యూషన్ లేకుండా చేయటం ఆయనకేం అంత కష్టమైన పని ఏం కాదు, కాబట్టి ఇంకెప్పుడు దేవుని అలా అనద్దు. మీకేమైనా డౌట్లు ఉన్నాయా ఇంకా? దేవా ఇంకొకటి అది, ఇంకోసారి ఎప్పుడు దేవుడు లేడు అని మటుకు అనద్దు. ఇది మటుకు మీ ఇంట్లో వాళ్ళని ఖచ్చితంగా బలవంతంగా కూర్చోబెట్టయినా సరే ఇది మటుకు వినిపోయింది. చెట్లు కింద ఆడొకటి కూర్చుంటాంగా, అప్పుడు రేపు మధ్యాహ్నము ఎప్పుడు ఆడ కూర్చుంటారుగా అందరూ, అప్పుడు ఇది పెట్టి వినిపించండి. ఫోన్లు ఉన్నాయిగా, ఈ ఫోన్ కాకుండా అప్పుడు వినిపించండి. రేపు అందరమి రేపు రామాయణం చెప్తాం, ఎక్కడంటే తులసవనంలో ప్రారంభిద్దాం. మధ్యాహ్నం ఫోటో ఎప్పుడో కట్ట అందరు కూర్చుంటారు కదా, అప్పుడు ఆడికి వెళ్ళినప్పుడు ఆడికెళ్ళి చెప్తా, తులసవనం అక్కడికి వెళ్ళి అక్కడ చెప్తా, కొంచెం జస్ట్ స్టార్ట్ చేస్తా. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయనే శ్రీ గిరీశా ఈశాయ మలినాదాయ మంగళం సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు శ్రీమద్రమాన రమణ గోవింద హరి. ఎలా ఉంది?